हाई अंडी नमस्ते वेलकम टू कुक विद मंजू सोरकाय मसाला गारेलु एला प्रिपेर चेयालो चूद्दामु ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ సొరకాయను లేత సొరకాయ తీసుకుంటే బాగుంటుంది మనకు సొరకాయ ఎంత అవసరం పడదో అందుకని సగం కట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య పార్ట్ ఉంటుంది కదండి గింజలు ఇదంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత పెద్ద సైజు ఉన్న హోల్స్ నుంచి మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి కొంచెం తురుము అనేది ఇలా పెద్ద సైజు గ్రేటర్ తోటే గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు హాఫ్ ఇంచ్ అల్లము పీల్ తీసుకొని పెట్టుకోవాలి ఒక వెడల్పాటి పళ్ళం తీసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా రైస్ ఫ్లోర్ తీసుకోండి ఇలా వెడల్పాటి పళ్ళం తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో సొరకాయ తురుము వేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం కంపల్సరిగా వేసుకోండి స్కిప్ చేయకండి కొద్దిగా జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చిమిర్చిని మనం ఇప్పుడు రైస్ ఫ్లోర్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకోండి నెక్స్ట్ పుదీనా కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం మనం మసాలా గారెలు చేస్తున్నాం కాబట్టి గరం మసాలా కంపల్సరిగా వేసుకోవాలి ముందు మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుంది వాటర్ అనేది ఒకేసారి అయితే వేయకండి అలా వేసినామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది వడ చేసుకోవడానికి రాదు అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు మరీ పలచగా ఉండకుండా చూసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని మనము చేసుకునే గారెలన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే కొంచెం పెద్ద సైజుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా టేబుల్ స్పూన్ తోటి మెజర్ చేసుకొని చేసుకోండి చేసుకునేటప్పుడు చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకోండి ఇలా చేసుకున్నామంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి వడలు ఇలా చేసుకోవాలి అన్నీ కూడా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బటర్ పేపర్కు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైన కూడా చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇలా ఒత్తుకోండి పలచగా ఒత్తుకోవాలండి అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి వడలు మనం సొరకాయ వడలు చేస్తున్నప్పుడు ఇలానే చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఒత్తుకోవాలి పలచగా ఒత్తుకోవాలి మినపవడల్లా చేయకండి ఇలానే ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకు చక్కగా వేగుతాయి క్రిస్పీగా వస్తాయి అలా చేసుకోకుండా మనము కొంచెము మందంగా చేసుకున్నాం అనుకోండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు బియ్యం పిండి కదా అస్సలు వేగదు పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి పలచగా ఇలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి హోల్ పెట్టేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ ఇలా వడలు ప్రిపేర్ చేసుకొని వేపుకోవడమే ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి మరీ ఎక్కువ హీట్లో పెట్టొద్దు ఇలా వేసుకున్న వెంటనే బబుల్స్ వస్తూ ఉంటాయి కదా వెంటనే కదిలించకండి వడ కొంచెం కాలాలి మనకు ఇలా బబుల్స్ తగ్గినాయి అంటే 50% వడ కాలిపోయినట్టే మనకు ఇంకొంచెం సేపటికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేస్తుంది అప్పుడు ఈ వడలను అటు ఇటు తిప్పుకుంటూ మనం వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోండి తర్వాత నెక్స్ట్ కొన్ని గారెలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి అండ్ పలచగా ఒత్తుకోవాలి అంతే అండి రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి చూసారు కదా సొరకాయ మసాలా గారెలు పచ్చడితో కూడా అవసరం లేదు ఇలానే తినేసేయచ్చు లేదంటే మామిడికాయ పచ్చడితో తినవచ్చు చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో